మన హిందూ సాంప్రదాయంలో అష్టలక్ష్ములు ఉన్నారండి అయితే మనం ప్రతిదీ కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం కానీ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీదేవి మన ఇంట వరలక్ష్మి వ్రత రూపంలో కొలువై ఉంటుంది నిజానికి వరాలు కురిపించే లక్ష్మి వరలక్ష్మి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి భూమి మీద ఉన్న స్త్రీలకు చక్కగా నిండు నూరేళ్లు సౌభాగ్యం కడుపు చలవ ఐదవతనం లభించాలంటే ఏ వ్రతం చేయాలి అంటే అదే సాక్షాత్తు ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారం నాడు చేస్తారు ముఖ్యంగా పౌర్ణమి ముందుకు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు కానీ చాలామంది మొదటి శుక్రవారం మూడవ శుక్రవారం అలాగే రెండవ శుక్రవారం వాళ్ళ అనుగుణంగా చేస్తుంటారు ముఖ్యంగా ఇది స్త్రీల పండగ అని చెప్పుకోవచ్చు అయితే స్త్రీలు తమ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని ఆ వరలక్ష్మీదేవిని వరాలు కోరుతారు ఇక అలాగా కోరేటప్పుడు మనం మనస్ఫూర్తిగా భక్తిని ప్రసాదిస్తే చాలు అమ్మవారికి కానీ ఎప్పుడైనా సరే మనం అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెడతాం ఉదాహరణకు మంచి మంచి నైవేద్యాలు పెడుతుంటాం అలాగే మనం కట్టుకునే రంగు చీర చాలా మంగళప్రదమైనది కావాలి అంటే శుభప్రదమైనది కావాలి అందుకని ఎప్పుడూ కూడా నలుపు రంగు చీరలు కట్టకూడదు అలాగే నలుపు అంచున్నది కూడా కట్టకూడదు మరి ఏం కట్టాలి అంటే చక్కని లేత గులాబీ చీర కానీ లేకపోతే ముదురు గులాబీ చీర కానీ పచ్చటి పసిపి కానీ అంటే పసుపు పచ్చ అంటారు కదా అంటే కొంచెం పసుపు అలాగే గ్రీన్ రెండు మిక్స్ అయి ఉన్నది కానీ లేకపోతే పూర్తిగా గ్రీన్ కలర్ శారీ కానీ కట్టుకోవచ్చు ఇక అతి విశిష్టమైన చీర ఏంటి అంటే తెలుపు రంగు మీద ఎరుపు అంచు చీర చాలా శుభ అంతేకాకుండా అమ్మవారి ఫోటో కూడా పద్మం మీద కూర్చున్న ఫోటోలో పూజ కనుక చేసినట్టయితే ఆ ఇంట్లో అదృష్టానికి తిరిగి ఉండదండి అయితే అమ్మవారి పూజకు భక్తి ప్రధానమైనప్పటికీ కూడా చాలామంది స్త్రీలు ఇటువంటి నియమాలను సాంప్రదాయాలను పాటించి అమ్మవారి కటాక్షం పొందుతారు మరి కొన్ని పురాణాల్లో కూడా రాసిపెట్టింది కదా మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి